కోల్కతాలో వైద్యురాలపై అత్యాచారం మీద దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. నేడు దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపు ఇవ్వడంతో ఆ ప్రభావం తెలంగాణలోనూ కనిపిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. ఓపీ సేవలను బహిష్కరిస్తున్నట్లు జూడాలు ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలుగుతోంది. ఇక గాంధీ ఆసుపత్రిలోనూ జూడాలు సమ్మెకు దిగారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లహరి అక్కడి నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లహరి. ఏ సౌజన్య, ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు దీని నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోల్కతాలోని ఆర్జీ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలికి జరిగినటువంటి దుర్ఘటన సందర్భంగా ఈరోజు ర్యాలీని కొనసాగుతుంది. అయితే ఉదయం నుంచి కూడా ఈ ర్యాలీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మెయిన్గా ఇక్కడ చూసుకోవచ్చు, దాదాపుగా వందల సంఖ్యలో కూడా ఇక్కడ జూనియర్ డాక్టర్లు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మహిళలపై జరుగుతున్న ఈ అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఖండిస్తూ మాకు సరైనటువంటి న్యాయం చేయాలని చెప్పేసి కూడా చాలామంది కోరుకున్నారు. సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జూనియర్ సెక్యూరిటీ ఉన్నాయి. ఆర్జే మెడికల్ కాలేజ్ లో జరిగినటువంటి ఒక వైద్యురాలపై వారిని ఎలా కలిచివేస్తుంది. నమస్తే అండి, మీరు ఇక్కడ నుంచి ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు? మెయిన్గా చూసుకోవచ్చు రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూ, ఈ ఇష్యూ పైన మీరు మీ నుంచి ఎలాంటి స్పందన ఇస్తుంది? మెయిన్గా మీరు డిమాండ్ చేస్తున్నటువంటి విషయం. నమస్కారం అండి, ఇప్పుడు కోల్కతానే కాదండి, మొత్తంలో ప్రతి గవర్నమెంట్లో ఇదే పరిస్థితి ఉంది. ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ ఉంది. అంటే ఒకసారి ఆలోచించండి, ఒక క్రిమినల్కి అంత ఘోరమైన క్రైమ్ చేసినందుకు కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకరు చనిపోతే కానీ మా మాట వినరా అనేసి అలాంటి పరిస్థితి వచ్చింది. అంటే ఒకరు వితౌట్ అ స్క్రాచ్ బయటపడడం అనేది ఒక డిసడ్వాంటేజ్ అవ్వకూడదు. ఎవరికి ఇట్లా భయం ఉండకూడదు బయటకు వచ్చి మాట్లాడడానికి. ఇప్పుడు ఆ 5 డిమాండ్స్లో ఫస్ట్ డిమాండ్ సిబిఐ ప్రొబేషన్ వాళ్ళు హైకోర్టులో ఆర్డర్ ఇచ్చారు, కానీ వీ వాంటెడ్ టు బీ ఫాస్ట్ ట్రాక్ట్. అది కాకుండా కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఇప్పుడు జస్ట్ అనౌన్స్ చేయడం అనే కాదండి, ఒకరు క్రిమినల్ పట్టుకున్నాము, విల్ గో ఆన్ విత్ ద పనిష్మెంట్ అనేసి. వీఆర్ అవేర్ దట్ ఇట్స్ మోర్ దెన్ 1 పర్సన్. అండ్ ఎందుకు ఒకరిని అకౌంటబుల్గా తీసుకుంటున్నారు? ప్రూఫ్ కావాలి మనకు, ప్రాపర్ జస్టిస్ రావాలండి. ఆల్రెడీ షీ హాజ్ లాస్ట్ అ వాయిస్. అలాంటి సిచ్యువేషన్లో అందరం ఇండియా మొత్తం కలిసి వీఆర్ ట్రైన్ టు బీ దట్ వాయిస్ ఫర్ హర్. వీ మే నాట్ బీ ద పర్ఫెక్ట్ వన్, బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్, ఇంత దారుణం అయినాక కూడా ఇట్ వాజంట్ నైస్ దట్ ఫస్ట్ ఇది సూసైడ్గా పెయింట్ చేస్తారు, అంత ఘోరంగా అయినాక కానీ కూడా. అండ్ ఐ హ్యావ్ టు రిపీట్ దిస్ అగైన్ దట్ ఇట్ షుడెంట్ కాస్ట్ సమ్మన్స్ లైఫ్ టు బీ హర్డ్. సో ఆ సెంటర్ నాట్ జస్ట్ అనౌన్సింగ్, బట్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వాలండి. అండ్ సమ్టైమ్స్ ఏంటంటే, ఇక్కడ మన దగ్గర సెక్యూరిటీ అన్ని దగ్గర ల్యాప్సెస్ ఉంది, ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. అండ్ అలా అయినప్పుడు ఏంటంటే, ఈవెన్ వెన్ వీఆర్ ఏబుల్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ అ పర్సన్, వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు ఈజీగా. సో వాళ్ళు ఎస్కేప్ అయిపోతున్నారు. హాస్పిటల్లోనే సేఫ్ అనిపించట్లేదంటే దేశంలో ఎక్కడ సేఫ్ లేదండి. దట్స్ ద మెయిన్ పాయింట్ ఐ వాంట్ టు ఫోకస్. సో ఇప్పటికీ demand, and we also want to extend our support to the deceased family, and we also demand the government of West Bengal to provide the compensation for the loss of the compensation to the family for their loss. And we urge the central government to bring up laws, stringent laws, like we had during nearby case, stringent laws like Central Protection Act, which ensures security to all the medical personnel those are on duty. It's not just any doctor, one single doctor, every entire medical fraternity should have a working equipped, fully equipped Central Protection Act with fully secured. Yes, CBI inquiry has been ordered by the Kolkata High Court, but it has not come into the force. It has just given an order, but we request the central government, not just the CBI inquiry, but there should be an act protecting the doctors. Like there should be a Central Protection Act which should come into force, not just by oral assurance, but the government should give
on paper, and we need protection for doctors. We are working round the clock for the welfare of the public and for the welfare of the patients, but we ourselves don't have any protection. And what the incident which has happened in Ajekar Medical College, which all India should be ashamed of that. Yes, CBI inquiry. వ్యక్తి అనే దగ్గరే ఏంటంటే ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు, డైల్యూట్ చేస్తున్నారు. ఒక వ్యక్తి అని చిత్రించడానికి ప్రయత్నం, కానీ అది చేసింది ఒక వ్యక్తి కాదు. ఆమె ఎండి పల్మనాలజీ చేస్తున్న ఒక డాక్టర్. షీ వాజ్ వెరీ స్ట్రాంగ్, షీ ఫాట్ వెరీ హార్డ్. నిర్భయ కన్నా ఏమాత్రం తక్కువ కాకుండా ఫైట్ చేసింది. తన శరీరం పైన ఉన్న గాయాలు అది తెలిసేలా చేస్తున్నాయి. తన శరీరం పైన ఎన్ని బ్లీడింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఆమె స్పెట్స్ బ్రేక్ అయ్యి కళ్ళల్లో కూర్చుకొని కళ్ళలోంచి రక్తం వస్తుంది అని అంటే ఆమె ఎంత ఫైట్ చేసి ఉంటుంది. సో ఒక వ్యక్తి వల్ల ఒక వ్యక్తి చేయగల పని కాదు ఇది. సో కొందరు వ్యక్తులు వెళ్ళి ఇలా చేశారు, దాని వెనుకాల ఖచ్చితంగా చాలా లోతైన కారణాలు ఉండి ఉంటాయి. అంత తేలిక కాదు. ఒక హాస్పిటల్లోని ఒక సెమినార్ రూమ్లోకి వెళ్ళి కొందరు ఒక ఒక డాక్టర్ పైన అత్యాచారం చేయడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. డెఫినెట్లీ సెక్యూరిటీ అనేది ఇంప్రూవ్ చేయాలి, సెక్యూరిటీ ఇంప్రూవ్ అవ్వాలి. సెక్యూరిటీ వైజ్ డాక్టర్స్కి కావాల్సిన ప్రొటెక్షన్, డాక్టర్స్కి కావాల్సిన సేఫ్టీ అంటే సీసీ కెమెరాస్ ప్రాపర్గా ఉండడం కానీ, వాళ్ళకు సరైన వసతులు అంటే డ్యూటీ రూమ్స్ ఉండడం కానీ, వాష్రూమ్స్ ఉండడం కానీ, అవన్నీ ఒక డిఫరెంట్ యాంగిల్. బట్ ఇక్కడ జరిగింది కేవలం సెక్యూరిటీ బ్రీచ్ మాత్రమేనా అని కూడా కంపల్సరీ ఆలోచించాలి. ఖచ్చితంగా దీని వెనకాల చాలా పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఎవిడెన్సెస్ని మాస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, దాన్ని సూసైడ్ లాగా చూపించడానికి ట్రై చేశారు, ఒకే వ్యక్తి అని చూపించడానికి ట్రై చేశారు. అతను వచ్చి ఒక సైకో వచ్చి లొంగిపోయాడు, నేనే చేశాను, నాదే తప్పు అని లొంగిపోయాడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎవిడెన్సెస్ని మాస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. డెఫినెట్లీ జెన్యున్గా ఇక్కడ ఎంక్వైరీ జరగాలి, కల్ప్రిట్స్ని ఖచ్చితంగా వితౌట్ మచ్ డిలే పనిష్ చేయాలి, లేకపోతే ఎవిడెన్సెస్ అన్ని మారిపోతాయి. ఏంటంటే ఇక్కడ రూల్స్ ఉన్నాయండి, చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి మన గవర్నమెంట్లో, మన మన ఇండియన్ లాస్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, కానీ అవి ఇంప్లిమెంట్ అవ్వవు. ఇప్పుడు ఆ దుర్మార్గులు ఇంత ధైర్యం చేసి అట్లాంటి ఒక చర్య చేశారు అంటే ఎందుకు చేశారు? ఎందుకంటే మన వ్యవస్థ మీద వాళ్లకున్న నమ్మకం, ఈ వ్యవస్థలో మనం ఏం చేసినా తప్పించుకోవచ్చు అని వాళ్లకున్న నమ్మకం వల్ల వాళ్ళు ఇలా చేయగలిగారు. సో దాన్ని మనం బ్రేక్ చేయాలి. అంటే తప్పు చేసిన వాళ్ళను సపోర్ట్ చేసే చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇటు పేరు, ఇటు వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, కుటుంబ సభ్యులు మొత్తం టోటల్గా ఆమె అత్యాచారం చేయబడి ఆ హత్యకి గురైన అందరినీ కలిసివేస్తుంది. మెయిన్గా మనందరం కూడా ఎలా కొంచెం పరిచయం ఉన్న వ్యక్తికి ఏమైనా అయితేనే మనం తట్టుకోలేము. అలాంటిది ఒక మహిళకు ఎంత అంటే కళ్ళ నుంచి రక్తం కారుతూ కూడా ఆమె శరీరం చూడాలంటే కూడా భయభ్రాంతులకు గురవుతున్నాము, అలాగే ఆవేదన. సో దీనికి నుంచి మీరు ఎలా ఎలా స్పందిస్తారు, మీకు ఎలాంటి న్యాయం వస్తే బాగుంటుంది యాజ్ ఎ మహిళగా? ఒక సినిమాటిక్ గా ఉంటది. జస్టిస్ ఏంటంటే ఆమె ఎంతో కల్ప్రిట్స్ ని పట్టుకొని ఇండియన్ లా ప్రకారం పనిష్ చేస్తే జస్ట్ హ్యాంగ్ చేస్తారు, లేకపోతే షూట్ చేస్తారు. కానీ ఆమె ఎంత కష్టపడిందో వాళ్ళకు కూడా అంత కష్టాన్ని చూపిస్తేనే వాళ్ళకి తెలుస్తుంది ఆమె ఎంత బాధపడింది అని. ఒకరు ఒకరలా వాళ్ళందరికీ కూడా అలానే